మున్సిపల్లో విలీనమైన గ్రామాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు. వేములవాడ పట్టణంలో విలీనమైన గ్రామాన్ని సాలరామన్నపల్లి ఆరోబట్టులో కౌన్సిలర్ నీరం కళ్యాణి శేఖర్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్పీ సప్లాండ్ నిధుల నుంచి 430,000 రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు భూమి పూజ చేశారు. అనంతరం చైర్మన్ మాధవి మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో నిధులు కేటాయించి పట్టణంతో సమానంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సల్మాన్ రెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు. వేములవాడల పట్టణంలో విలీనమైన నాంపల్లి గ్రామంలో ఆరో వార్డులో శాలరాంపల్లి ఎస్సీ కాలనీలో సిసి రోడ్డుకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజకు వచ్చేసిన పెద్దలకు చైర్మన్ గారు రామతీర్థం మాధవిరాజు గారికి, కమిషనర్ గారికి మరి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సిసి రోడ్డు కోసం డబ్బులు కేటాయించిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్సీ కాలనీలో చాలరమ్మపల్లి 6th వార్డులో సిసి రోడ్డు కేటాయించి దానికి భూమి పూజకై వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోడ్డు శాంక్షన్ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. మనకి ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం వల్ల మనకి 4 lakhs ఏమో శాంక్షన్ అయిందని చెప్తున్నారు. సో దానికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇట్లాంటి అభివృద్ధి పనులు మరీ జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీనమైనటువంటి నాంపల్లి గ్రామం గౌరవ కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్ గారి వార్డులో మరి ఈరోజు ఎస్ఎస్పి సప్లై నిధుల నుండి 420,000 రూపాయలను కేటాయించుకొని దానిలో భాగంగా ఈరోజు సిసి రోడ్డుకి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి గతంలో కూడా అంటే గతంలో కొంచెం అభివృద్ధిలో వెనుకబడినటువంటి మరి నాంపల్లి గ్రామం మరి వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీనమైన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి పట్టణాలతో పాటు విలీన గ్రామం కూడా అభివృద్ధి చెందాలని ప్రతి వార్డుగాను 40 నుంచి 50 లక్షలు కేటాయించుకోవడం మరి దానిలో భాగంగా దాదాపు 50-60% వరకు శాలరాంపల్లి కావచ్చు, శాంతినగర్లో కావచ్చు, వివిధ ప్రాంతాలలో ఎక్కడైతే మనం డ్రైన్స్ రోడ్స్ అవసరం ఉన్నాయో అక్కడ కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా రాను రోజులు ఇంకా కూడా మరి పట్టణానికి 20 కోట్లు కూడా రాబోతున్నాయి. మరి దానిలో భాగంగా ఇంకా కూడా ఎక్కడైతే మనకు అవసరం ఉన్న చోట్ల డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇంకా ఇతర అభివృద్ధి పనులు ఎక్కడైతే మనకు అవసరం ఉన్నాయో అక్కడ కూడా మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క వార్డులో కూడా అభివృద్ధి ధ్యేయంగా పాలకవర్గం అందరం కలిసి కట్టుగా కూడా అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి కార్యక్రమంలో పాల్పంచుకోండి గౌరవ. మరి వార్డు ప్రజలకి, టీఆర్ఎస్ శ్రేణి నాయకులకి, పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.